चत्ता व्यर्थाल रीसैक्लिंग को उत्तम पद्धतुलनु पाटिस्तोंदि हैदराबाद कु चेंदिन वेस्ट वेंचर इंडिया लिमिटेड रोजुकु 5 नुंडि 7 टन्नुल चेत्त सेकरिंचि रीसैक्लिंग चेस्तुंदि टोटल डॉट इन द्वारा देशंलोने तोलि डिजिटल चेत्त सेकरण समाचारान्नि अंदिस्तुंदि ग्रेटर हैदराबाद लो रोजुकु 4500 टन्नुल चेत्त उत्पन्नमवुतुंदि अंदुलो केवलं 500 टन्नुलु मात्रमे जीहेचएमसी रीसैक्लिंग अवुतुंदि मिगता 4000 टन्नुलु भूमिलो कलिसिपोतुंदि अंदुलो उंडे मेटल्स केमिकल्स अन्नि विषपूरितमै భూమిలో లో కలిసిపోతున్నాయి తద్వారా భూగర్భ జలాలు కలుషితమై మానవులకు ప్రాణహాని కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో చాలా ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు చెత్తను భూమిలో కలవనివ్వకుండా ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ కు ఆహార వ్యర్థాలను ఎరువుగా చేసేందుకు కృషి చేస్తున్నాయి వాటిలో చెప్పుకోదగ్గ సంస్థ వేస్ట్ వెంచర్స్ ఇండియా సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ సంస్థ చెత్తను తడి చెత్త పొడి చెత్తగా శాస్త్రీయంగా విడదీయడంతో పాటు నెలకు 150 నుంచి 200 టన్నుల చెత్తను సేకరించి భూమిలో ఇంకకుండా పర్యావరణాన్ని కాపాడుతోంది ఇందుకోసం ప్రత్యేకంగా టోటర్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ ను ప్రారంభించి గృహాల నుంచి కార్పొరేట్ కంపెనీల నుంచి సేకరించి నగర శివార్లలోని బాచుపల్లి సమీపంలోని తమ గోడౌన్ కు తరలించి అక్కడ వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫై చేసి రీసైక్లింగ్ సెంటర్లకు పంపిస్తుంది న్యూస్ పేపర్లకు కిలో 7 రూపాయల చొప్పున ప్లాస్టిక్ కు 6 రూపాయల చొప్పున మెటల్ కు 8 రూపాయలు ఈ వేస్ట్ కు 8 రూపాయల చొప్పున పే చేస్తారు ప్రస్తుతం బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ సైనిక్పురి ప్రాంతాల్లో వ్యాన్ల ద్వారా పికప్ చేస్తున్నారు ప్రజలకు కంపెనీలకు చెత్త సేకరణకు అనుకూలమైన సమయాన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు సో వేస్ట్ వెంచర్స్ ఇండియా వి హావ్ బీన్ యాక్టివ్ ఫర్ ఇన్ హైదరాబాద్ ఫర్ లాస్ట్ 1.5 ఇయర్స్ ద సర్వీస్ ఆఫ్ టోటర్ ఇస్ వెరీ న్యూ ఇట్స్ స్టిల్ ఎ వెరీ స్మాల్ బేబీ వి స్టార్టెడ్ దిస్ 1.5 మంత్స్ అగో ద ఐడియా హియర్ ఇస్ దట్ ఆల్ ద హౌస్ హోల్డ్స్ ఆర్ స్మాల్ బిజినెసెస్ హూ వాంట్ టు రీసైకిల్ వేస్ట్ క్యాన్ రీసైకిల్ వేస్ట్ బై booking their recycling scheduling the recycling online they can go to toter.in toter.in schedule their booking and a toter agent in the nearby area will go get in touch with them and collect the waste and pay them for the recyclable waste nagaramlo nunchi ila sekarinchina chettanu 30 mandi karmikulu veru chestaru oke rakamaina rangu unna pet bottles tetra packets plastic nu veru chesi recycle centers ku pampistaru daily mem aithe almost all we cover 10 5 to 7 tons work make pick up చేస్తామండి monthly అయితే ఇంట ఆల్మోస్ట్ 150 to 200 tons work మే హ్యాండిల్ చేస్తున్నాం ఏరియాస్ లో ఉన్నండి హైదరాబాద్ లో అన్ని ఏరియాస్ అంటే ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాము కొన్ని కొన్ని లాంగ్ రూట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఎక్కువ ఈ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ తందాపు కుకటపల్లి మూసాపేట ఈ ఏరియాస్ ఎక్కువ బాలానగర్ ఏరియాని కవర్ చేస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇది కూడా బేలింగ్ మెషిన్ దీంట్లో ఏం చేస్తామంటారు ఈ ప్లాస్టిక్ ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్స్ బబుల్ ర్యాప్ అని వైట్ కలర్ వైట్ కలర్ ప్లాస్టిక్ కలర్ బ్లాక్ కలర్ ప్లాస్టిక్ చిన్న చిన్న పేపర్స్ ఉంటాయి కదా తర్వాత ఆల్ లో లెవెల్ ప్లాస్టిక్ ఉంటాయి కుర్కురే ప్యాకెట్లు ఇవన్నీ కూడా సో వీటన్నింటి దేని దానికి సార్టింగ్ చేసి దాన్ని మళ్ళీ బేలింగ్ చేస్తాను అన్నమాట బేలింగ్ చేసి ఇట్లాగా ఇవన్నీ పేరుస్తాం పేపర్స్ వేరేగా కలర్ అట్ట అవన్నీ కలర్ పేపర్ వేరేగా అన్నీ చేసి మళ్ళీ మేము పంపిస్తాం ఇది మళ్ళీ మళ్ళీ దీన్ని మళ్ళీ పల్ప్ చేస్తారన్నమాట దీన్ని మళ్ళీ మొత్తం క్లీన్ చేసి పల్ప్ చేస్తారు పల్ప్ చేసి మళ్ళీ రీప్రొడ్యూస్ అన్నమాట మళ్ళీ దాని కవర్లు బబుల్స్ తయారు చేస్తుంటారు అన్నమాట బబుల్ క్యాప్స్ అవి జనరల్గా మేము ఏమంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ కోకో కోలా ఇవన్నిటి నుంచి కూడా కొంత తెస్తుంటాం మెటీరియల్ గూగుల్ వాటి నుంచి కూడా ఆ తెచ్చినవన్నీ కూడా ప్లాస్టిక్ ఇక్కడ ఏం చేస్తామంటే అవి మిక్స్ అయ్యి వస్తాయి మాకు దాన్ని మేము దేనికి ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ ఏ క్వాంటిటీకి మొత్తం సార్టింగ్ చేసి ఇలాగ సపోజ్ ఇది కలర్ ప్లాస్టిక్ ఇది ఇది బ్లాక్ అండ్ ఎల్లో కలర్ ప్లాస్టిక్ దీన్ని వేరేగా తర్వాత బబుల్ బ్లాక్ దీన్ని వేరేగా ఇట్లాగా ఏ మెటీరియల్ని బట్టి ఏ డెన్సిటీని బట్టి దానికి వేరు చేస్తాం అనమాట ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా టెట్రా ప్యాకెట్లు అని పాల ప్యాకెట్లు ఫ్రూటీ ప్యాకెట్లు అని దాని ద్వారా ఇట్లాంటి కార్డ్బోర్డ్ తయారు చేస్తారన్నమాట ఇది కబోర్డ్స్ కింద వాడుకోవచ్చు లేదంటే కుర్చీలకు వాటికి తయారు చేయడం బల్లలు తయారు చేసుకుని టేబుల్స్ వాటికి ఇది వాడుకోవచ్చు ఇలా తయారు చేస్తారు తర్వాత ఈ పెట్ బాటిల్ చెప్పాను కదా ఆ పెట్ బాటిల్ చిన్న చిన్న పీసెస్ చేసి గ్రైండింగ్ చేసి గ్రాన్యూల్ తయారు చేస్తారు దాని ద్వారా ఇట్లా టీషర్ట్స్ కూడా స్పోర్ట్స్ టీషర్ట్స్ అనమాట ఈ షూ బెసెస్ ఉంటాయి కదా దానికి కూడా ఈ పెట్ బాటిల్తో తయారు చేస్తారు ఇలా ఉంటాయన్నమాట ఇది షూ బ్రషెస్ మనం షూ పాలిష్ చేసుకుంటాం ఆ బ్రషెస్ తయారు చేస్తారు పిల్లో ఉంది కదా పిల్లోస్లో వాడతారు కదా ఫోమ్ లాంటిది అది కూడా ఈ పెట్ బాటిల్తో వచ్చిన దాంతోనే తయారు చేస్తారు
అమెజాన్ గూగుల్ లాంటి కంపెనీల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ వేస్ట్ ను సేకరించి రీసైక్లింగ్ కు పంపుతారు. ఈ వేస్ట్ నుంచి దానికి కూడా చాలా మంది ఉన్నారండి, అంటే పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్స్ ఎవరైతే ఉంటారో మన దగ్గర ఉన్నారు, దాంతోపాటు నార్త్ ఇండియాలో ఉన్నారు, బాంబే, నాగ్పూర్. సో దాంట్లో కూడా ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు దాంట్లో గ్లాస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఒకరికి వెళ్తుంది, మళ్ళీ దాంట్లో ఉండే మెటల్ ఐటమ్స్ ఒక దగ్గరికి వెళ్తాయి, చిప్స్, మదర్ బోర్డ్స్ ఇలాంటివన్నీ మళ్ళీ ఒక దగ్గరికి వెళ్తాయి. సో అలా డిఫరెంట్ ఆస్పెక్ట్ డిఫరెంట్ మెంబర్స్కి వెళ్ళిపోతుంది. అది ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అనేది ఇంక్లూడింగ్ వైర్లో కూడా ఏదైనా వైర్స్, ప్లాస్టిక్ వైర్స్ ఉంటే కూడా అందులో నుంచి తీసిన మెటల్ సపరేట్ రీసైక్లర్కి వెళ్తుంది, ప్లాస్టిక్ వచ్చేసి మళ్ళీ సపరేట్ రీసైక్లర్కి వెళ్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే మెటల్ వరకు యూస్ చేసుకొని ప్లాస్టిక్ డిఫరెంట్గా బంద్ చేస్తూ ఉంటారు. ఆ ప్లాస్టిక్ కూడా బర్న్ అవ్వకుండా డెఫినెట్గా దాన్ని రీసైకిల్ కలిగేటట్టే చూస్తాం. అన్నిటికీ మించి ఆహార వ్యర్థాలను సేకరించి గండిపేట సమీపంలో డీకంపోజింగ్ చేసి ఆర్గానిక్ ఎరువులను తయారు చేసి భారతదేశంలో పలు నగరాలకు సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఆ ఫుడ్ వేస్ట్ని మనం ప్లాస్టిక్ కవర్స్లో మూట కట్టి ఎప్పుడైతే బయట పడేస్తామో, ఇందాక చెప్పినట్టుగా దాంతో మైక్రోబియల్ యాక్టివిటీస్ అనేది జరగదు అనమాట, అది డీకంపోజిషన్ జరగదు. అలా కాకుండా మేమేం చేస్తున్నాం అంటే, ఎవరైతే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండి ఆలోచించి ఇలాంటి పొల్యూషన్ అనేది జరగకూడదు అని అనుకుంటారో ఆ సొసైటీస్కి వెళ్ళి మేమే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఫుడ్ వేస్టేజ్ని డ్రై వేస్ట్స్ కలవకుండా దాన్ని సపరేట్గా చేసేటట్టు ట్రైనింగ్ ఇస్తాం అనమాట ప్రతి ఇంటింటికి, హౌస్ హోల్డ్కి, దాంతోపాటు ప్రతి వర్కర్కి, జిహెచ్ఎంసీ పీపుల్కి, గ్రామ పంచాయతీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫుడ్ వేస్ట్ని సపరేట్గా వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం అనమాట. అది దాన్ని వచ్చినంతా కూడా ఒక సైట్లో కలెక్ట్ చేసి దాన్ని వితిన్ 40 డేస్లో, డిపెండ్స్ ఆన్ సీజన్ బట్టి, వితిన్ 40 డేస్లో దాన్ని ఎరువుగా మార్చేస్తాం. సో ఇప్పుడు ఈ ఎరువు అలా తయారు చేసింది అండి. ఇది ఇస్ లైక్ మీరు టీ పౌడర్ లాగా ఉంటుంది, మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా డ్రైగా ఉంటుంది. ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి మొక్కకు కావాల్సింది పొటాషియం కానీ, నైట్రోజన్ కానీ, కార్బన్ కానీ, సో ఇది కార్బన్ నైట్రోజన్ రేషియో కానీ, పిహెచ్ కానీ, అవన్నీ కూడా మొక్కకు అవసరమయ్యే విధంగా ఎలా అయితే ఉంటాయో ఆ పారామీటర్స్ అన్నీ కూడా ఆ సైట్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అక్కడ ప్రతి వర్కరు కూడా దాని టెంపరేచర్ ఎలా ఉంది, దాని మానిటరింగ్ ఎలా ఉంది, ప్రతిదీ టెక్నికల్గా మేనేజ్ చేస్తారు. ఏదో డంప్గా ఏదో ఎరువుగా కాకుండా ప్యూర్లీ వితౌట్ ఎనీ కెమికల్, ఇస్ ప్యూర్లీ ఆర్గానిక్ కంపోస్ట్. దీన్ని మళ్ళీ అమెజాన్లో సంజీవ్ అనే పేరుతోటి మేము అమ్ముతున్నామండి. ఇది టాప్ మోస్ట్ రేటెడ్ అనమాట. సో టాప్ రేటెడ్ కంపోస్ట్ ఇన్ అమెజాన్. టోటల్ ప్రారంభించిన నెల రోజులకే గృహ సముదాయాల నుంచి, కార్పొరేట్ కంపెనీల నుంచి వ్యర్థ పదార్థాల సేకరణకు ఆర్డర్స్ పెరుగుతున్నాయని వేస్ట్ వెంచర్స్ ఇండియా డైరెక్టర్ రోషన్ మిరిందా జెమిని న్యూస్కు చెప్తున్నారు. చెత్త సేకరణలో స్టాప్ డీలర్స్, చెత్త సేకరించే వారిని భాగస్వాములు చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నామని రోషన్ చెప్పారు. సో టుడే వీ హ్యాండిల్ సమ్వేర్ అరౌండ్ 100 to 120 మెట్రిక్ టన్స్ ఆఫ్ వేస్ట్ పర్ మంత్. అండ్ వీ ఆర్ వర్కింగ్ విత్ అరౌండ్ 17,000 హౌస్ హోల్డ్స్ అక్రాస్ హైదరాబాద్, వర్కింగ్ విత్ ఫ్యూ కార్పొరేట్ క్యాంపసెస్ అస్ వెల్, సమ్ ఆఫ్ ద టాప్ కార్పొరేట్ క్యాంపసెస్. అండ్ వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ సమ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అస్ వెల్ ఫర్ దర్ వేస్ట్. Additionally, we also work with around 1,200 waste pickers across Hyderabad, where we collect waste from. All these customers will come under the fold of Totar. Right now, it's small businesses. Next week onwards, we're starting with housing societies. All the existing clients will come under Totar. Our corporate clients will also come under Totar platform. So all of them will be under Totar, one service. Hyderabad lo prajalu korite ekko kaalaniki vistarinchenduku siddhanga unnamani Waste Ventures India antonde. హైదరాబాద్తో పాటు వచ్చే 2 సంవత్సరాల్లో మరో 3 నగరాలకు విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం. గత సంవత్సరంలో సంస్థ టర్నోవర్ 1.5 కోటి రూపాయలకు పెరిగింది. వచ్చే 2 ఏళ్లలో ఇది 3 రెట్లు పెరుగుతుందన్న ఆశాభావాన్ని సంస్థ వ్యక్తం చేస్తోంది. పర్యావరణ ప్రేమికులు, పచ్చదనాన్ని ప్రేమించే వారంతా తమతో కలిసి పనిచేయాలని వేస్ట్ వెంచర్స్ కోరుతోంది.